మహాపరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా 5, 14, 23 ఇది ఏ సిరీస్ అండి? ఇది బుధునికి సంబంధించిన సిరీస్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ చూడండి, 5 అంటే 5, 14 అంటే 1 రాహు కలయిక, 1+4 5 అవుతుంది. మరి చంద్రుడు గురువు యొక్క కలయిక 23 నెంబరు, 23 అంటే 5 అవుతుంది. ఈ సిరీస్ మొత్తం కూడా బుధునికి సంబంధించిన సిరీస్. ఈ సిరీస్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు 2019 సంవత్సరంలో మరియు జూన్ మంత్లో 6వ నెలలో వాళ్ళకు ఈ మాసం ఎలా ఉంటుంది, ఈ యొక్క నెల ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవచ్చు, ఈ యొక్క జూన్ మంత్ అనేది కూడా చాలా అత్యద్భుతమైన మంత్. ఈ 5, 14, 23 పుట్టిన వారికి 3-4 విషయాలు చెప్తానండి, వీటిని క్రమం తప్పకుండా పాటించండి. వ్యాపారాలకు అనుకూలత వచ్చేది ఈ నెలలోనే, గృహాలు నిర్మించుకోవద్దు జూన్ మంత్లో. తర్వాత ఇక్కడ వాహనాలు మరియు వీటికి సంబంధించిన ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఏది కూడా లాభించదు, వాహనాలు కొత్త వాహనాలు కూడా నష్టపోతారు. తర్వాత ఇక్కడ ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేశారంటే దానిలో కూడా కొంత స్వల్పంగా నష్టపోయి ఆర్థికంగా వెనుకబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఈ జూన్ మంత్లో చేయకూడదు. అదేవిధంగా ఫుడ్కు రిలేటెడ్ బిజినెస్లు ఏదైనా పెట్టుకుంటే అది మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు ఎవరికైనా ఈ నెలలో కనుక డబ్బులు ఇచ్చినట్టయితే, అంటే జూన్ మంత్లో కనుక 5, 14, 23 తేదీలలో పుట్టినవారు ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం చాలా తిరిగి రావు. అలాంటి డబ్బు కూడా ఈ మాసంలో ఇవ్వకూడదు, ఈ నెలలో ఇవ్వకూడదు, ఇస్తే అవి మన దగ్గరికి రావు. అదేవిధంగా ఈ యొక్క మంత్ మొత్తం కూడా కొంత ఆర్థికంగా వెనకబడిపోవడం, డబ్బుకు ఇబ్బంది పడడం, లోటు ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత ఎవరైనా మీరు ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళు తీరా టైంకి మీకు హ్యాండ్ ఇవ్వడం, అంటే డబ్బు లేదని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ముందుకు నడుచుకోగలిగితే మాత్రం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అందులో భాగంగా మీ పేరుని సంఖ్యాశాస్త్రపరంగా మీరు కరెక్షన్ చేసుకోండి. ఈ నెలే కానీ ఈ వచ్చే నెలే కానీ, సంవత్సరం కానీ, ఇంకా 10 సంవత్సరాలే కానీ మీరు అదృష్టవంతులు కావాలి. ఏ నెల అయినా సమర్థవంతంగా మీరు తట్టుకోవడానికి మీ దగ్గర బలం అనేది మీ పేరే. ఆ పేరును సరి చేసుకుంటే మాత్రం 100కి 100% మీరు ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.